వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న ప్రీతి అనే అమ్మాయి కొద్దిసేపటి క్రితమే చనిపోయిందని కూడా ఈ నిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 4 డేస్ బ్యాక్ ఆ అమ్మాయి ఇంజెక్షన్ చేసుకుంది. అంటే ఆ అమ్మాయి యాక్చువల్గా కూడా ఈ కేఎంసీలో కాకతీయ మెడికల్ కాలేజీలో ఆమె ఎనస్థీషియా సంబంధించిన కోర్స్ చేస్తుంది. తనకి కొద్ది నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ సైఫ్ అంటే తన సీనియర్ అయిన సైఫ్ వేధింపుల కారణంగా ఒత్తిళ్ల కారణంగా తను ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఈ హార్ట్కి సంబంధించింది కానీ బ్రెయిన్ కానీ మొత్తం డెడ్ అయింది. దాని మీద కూడా ఈ 4 రోజుల నుంచి కూడా వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్కి తీసుకొచ్చి కూడా వైద్యులు కూడా ఆ అమ్మాయికి తొందరగా రికవరీ అవ్వాలన్న దిశలో కూడా ఆ అమ్మాయికి అన్ని విధాల ఈ మొత్తం ఆవిడకి అన్ని రకాలు కూడా చేశారు కానీ ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ కానీ ప్రీతి దక్కకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక విధంగా ఈ మెడికల్ లైన్లో కూడా ఈ సీనియర్స్ జూనియర్స్ అని ఒక విధంగా ర్యాగింగ్ అనుకోవచ్చా ఏంటనేది, కానీ ఈ సైఫ్ తనని బాగా వేధించాడని ఒక విధంగా మీరు ఎస్సీ ఎస్టీలు మీకు బ్రెయిన్ ఉండదు అని చెప్పని ఈ గ్రూప్లో తనని అవమానకరంగా మాట్లాడడం వల్ల తను కొద్దిగా ఆమె సెన్సిటివ్ పర్సన్ అయి ఉండడం వల్ల కూడా అంటే చాలా చాలాసార్లు కూడా ఆ అమ్మాయి కూడా ఆ సైఫ్ని ఆటోమేటిక్ ఎదిరించినట్టు కూడా సందర్భాలు మనకు తెలుస్తున్నాయి. వాళ్ళ కొలీగ్స్ కూడా చెప్పారు చాలా ధైర్యవంతురాలని. మరి ఒక విధంగా ర్యాగింగ్ అనుకోవచ్చు, సైఫ్ తనని మానసికంగా ఏమైనా వేధించాడా? ఒక విధంగా మనం కాల్స్ కూడా ఆవిడ వాళ్ళ మదర్తో మాట్లాడిన కాల్స్ కాల్ రికార్డింగ్ కూడా మనం విన్నాము. మరి మాటల్లో వింటూ ఉంటే కనుక చాలా ధైర్యంగా ఉన్నట్టు తెలిసింది, కానీ తర్వాత మిగతా కొన్ని కాల్స్ వింటూ ఉంటే కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని వాళ్ళ అమ్మతో మాట్లాడిన సందర్భాలు చూసాము. దీని మీద ఈ విధంగా చనిపోవడం అనేది ఈ విధంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక విధంగా ఇది అందరూ కూడా ఖండించాలి. దీని మీద చట్టాలు కూడా కఠినంగా అమలయ్యేలాగా అంటే ఎవరైతే దోషులు ఉన్నారో ఈ సైఫ్ అన్న తను కానీ లేదా హెచ్ఓడి కానీ ప్రిన్సిపాల్ కానీ, దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ రాణి లైవ్లో అందిస్తారు. రాణి చెప్పండి. రాణి చెప్పండి. ఎవరు యాంకర్ రామరాజ్? వరంగల్ వైద్య విద్యార్థి ప్రీతికి సంబంధించి ఇక్కడ చాలా హై టెన్షన్ స్టార్ట్ అయింది. గత 5 రోజుల క్రితం నిమ్స్ ఆసుపత్రిలో చేరినటువంటి వైద్య విద్యార్థి ప్రీతి కండిషన్ క్రమక్రమంగా సీరియస్గా ఉందని చెప్తూనే ఇక బతికే ఛాన్స్ 10% ఉందని చెప్పినటువంటి వైద్య సిబ్బంది గత 3 రోజుల క్రితం చనిపోయిన విషయాన్ని ఎందుకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు? మరి దీని పట్ల ప్రభుత్వ ప్రమేయం ఏమైనా ఉందా, లేదంటే కాలేజీ యాజమాన్యం అంటే కాలేజీలో ర్యాగింగ్ పాల్పడినటువంటి వారి పట్ల సానుభూతి ప్రభుత్వం చూపిస్తుందా? మరి ఈ విషయాలపై కూడా గత 3 రోజులుగా ఎందుకు ప్రభుత్వం సిబ్బంది ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా వైద్య సిబ్బంది కావచ్చు పూర్తి క్లారిటీ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ ప్రీతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం కూడా ఇక్కడ కొంతవరకు అయితే ఉద్రిక్త పరిస్థితి తలెత్తినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక రాత్రి దాదాపు ఉదయం 11 గంటల సమయంలో మాత్రం అనఫీషియల్గా ఇంకా ప్రీతి బతికే ఛాన్స్ కనీసం 1% కూడా లేని చెప్పినటువంటి వైద్య సిబ్బంది ఇప్పటి వరకు ప్రీతిని గత 3 రోజుల నుంచి కూడా వెంటిలేషన్ పైన ట్రీట్మెంట్ చేస్తున్నామని మరి అబద్ధపు ప్రచారాలను ఎందుకు చేశారు? మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సత్యవతి రాథోడ్ అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడికి వచ్చి అక్కడ తల్లిదండ్రులకు పూర్తిగా భరోసా ఇవ్వకుండా అదేవిధంగా వైద్య సిబ్బందికి సంబంధించి కూడా పూర్తి ఎట్లాంటి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారనే విషయాలపై కూడా ఎందుకు పూర్తిగా వివరించలేకపోయారు? మరి గత 2 రోజుల క్రితం అంటే దాదాపు ప్రీతికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడైతే ఎంజీఎం ఆసుపత్రి నుంచి దాదాపు ఉదయం జరిగిన ఘటనలలో మాత్రం ఎంజీఎంఏ ఆసుపత్రిలో దాదాపు ఉదయం 9 గంటల ప్రాంతంలో అడ్మిట్ చేసినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులు మరి అప్పటికి దాదాపు పరిస్థితి విషమించడంతో ఇక్కడ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించడం దాంతోపాటు ఎప్పుడైతే 3 గంటల 45 నిమిషాలకు నిమ్స్లో అడ్మిట్ చేసిన అనంతరం 10% మాత్రమే బతకడానికి స్కోప్ ఉందని చెప్పినటువంటి వైద్య సిబ్బంది గత 3-4 రోజుల నుంచి ఎందుకు నిర్లక్ష్యం వహించారు? మరి ఢిల్లీ నుంచి వైద్య నిపుణులను రప్పిస్తాము, మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము, 1% బతికే అవకాశం ఉంది, కళ్ళు తెరుస్తుంది, మాట్లాడబోతోంది అని చెప్పేసినటువంటి వైద్య సిబ్బంది గత 2 రోజుల నుండి ఎందుకు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు? ఎందుకు హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు అనే విషయాలపైన కూడా పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రీతి పార్థివ దేహాన్ని గాంధీకి తరలించాలని చెప్పేసి ఇక్కడ చాలా వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరి దీనికి సంబంధించి ఎప్పుడు దాదాపు 2 గంటల 7 గంటల సమయంలో వస్తానన్నటువంటి అధికార
అధికారులు, ప్రభుత్వ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎందుకు హాస్పిటల్కి రాలేదు అనే విషయాలపైన కూడా పూర్తి క్లారిటీ ఇవ్వాలి. మరి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రీతి తల్లిదండ్రులు ఉన్నారో, ప్రీతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో, వారికి కూడా మరి వాళ్ళు ఉన్నటువంటి ప్రధాన డిమాండ్స్ని కూడా వినకపోవడానికి అటు సిబ్బంది ఎందుకు చొరవ చూడపడం లేదు, ఈ విషయాలపై పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం కేవలం కుల వివక్షత కారణంగానే హాస్పిటల్లో అక్కడ వైద్య అంటే వైద్య కళాశాలలో ర్యాగింగ్ మొదలుకొని దానిపైన వ్యక్తిగతంగా దూషించడం, ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా తనను ఎప్పుడైతే గ్రోత్ కానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది అని చెప్పేసి కొన్ని విషయాలు ఇంటర్నల్గా వాళ్ళ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకున్నటువంటి ప్రీతికి మాత్రం ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు, మరి ఎందుకు ఆ సైఫ్కి ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు, ప్రభుత్వంతో పాటు అతనికి కళాశాల యాజమాన్యం కూడా ఎందుకు సపోర్ట్ చేస్తుందనే విషయాలు కూడా పూర్తిగా వెల్లడించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే పూర్తిగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తినటువంటి నేపథ్యంలో మాత్రం అటు ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా నిమ్స్ యాజమాన్యానికి సంబంధించి కావచ్చు, ఏ ఒక్కరూ బయటికి వెళ్ళి ఈ విషయాలు చెప్పకపోవడం అనేది చాలా వరకు అనుమానాలకు తావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి నిజంగా అక్కడ వరంగల్ వైద్య కళాశాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, ఇప్పటి వరకు ప్రభుత్వం వీటిపైన చొరవలు తీసుకోకపోవడం ఏంటి, మరి గతంలో కూడా సైఫ్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి, మరి ఆ విషయాలపైన కూడా ఎందుకు అక్కడ పర్యవేక్షణ జరగలేదు, ఎందుకు దానిపైన విచారణ జరగలేదు అనే విషయాలు కూడా ఇంకా బహిర్గతం కాలేకపోతున్నాయి. మరి వీటిపైన కూడా ప్రభుత్వం చొరవ చూపుతుందా, ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకుందా, నిజంగా సైఫ్ లాంటి ఇంకెంతో మంది విద్యార్థులు అంటే సైఫ్ లాంటి ఇంకెంతో మంది విద్యార్థులను ఇటు ఉన్నటువంటి కేవలం వైద్య విద్యార్థులకే సంబంధించి కాకుండా ఇతర విద్యార్థులను కూడా చాలా వరకు ఈ విషయాలపైన వేధిస్తున్నటువంటి సమాచారం వినిపించినప్పటికీ ప్రభుత్వం ఈ వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అంటే షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెలుగులకు సంబంధించినటువంటి వారిపైన కూడా ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఎన్నో స్కీమ్స్ కావచ్చు, వాళ్ళకి ఎన్నో రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు వీటిపైన కూడా పూర్తిగా నిఘా పెట్టలేకపోతుంది, వీటిని పూర్తిగా ఇటువంటి ఉన్నటువంటి శిక్షలను ఎందుకు అమలు చేయలేకపోతుంది అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడైతే దాదాపు ఉదయం 11 గంటల 10 నిమిషాలకు పూర్తి ప్రీతి చనిపోయిందని చెప్పేసి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎందుకు అఫీషియల్గా చేయలేకపోయారు, మరి ఇప్పుడు కూడా దాదాపు ఒక 7 గంటల సమయం వరకు కూడా పూర్తి ప్రీతి బతికే ఉంది అని చెప్పేసి అబద్ధపు ప్రచారం ఎందుకు చేశారు, మరి ఇప్పుడు ఎందుకు అఫీషియల్గా చేయవలసి వచ్చింది, దాదాపు 12 దాటే సమయం ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, అప్పటికే గాంధీకి పార్థివ దేహాన్ని తరలించేటువంటి ప్లాన్లో ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బంది మరి ఎందుకు అప్రమత్తంగా మరి ముందే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు 3 రోజుల పాటు కాలయాపన చేసింది, ఈ విషయాలపైన కూడా పూర్తి క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి ప్రీతి కుటుంబానికి అండగా నిలవాలి, ప్రీతి కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి ఒక ఉద్యోగం ఇప్పిస్తూ అదేవిధంగా పూర్తి ప్రీతికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు పూర్తి దానికి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియో కూడా ప్రభుత్వం ప్రకటించాకే ఇక్కడ ప్రీతి ఉన్నటువంటి పార్థివ దేహాన్ని బయటకు తీయాలని చెప్పేసి గట్టిగా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ విద్యార్థి సంఘాలతో పాటు ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు కూడా రావడం జరిగింది. ఇక ప్రధాన డిమాండ్లు చూస్తే మరి ప్రభుత్వ అధికారులు వస్తామన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు ఎందుకు రాలు, ఈ విషయంపైన ఎందుకు చొరవ తీసుకోలేకపోతున్నారు, ఈ విషయాలపైన కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాత్రం నిమ్స్ ఆసుపత్రి మాత్రం చాలా ఉధృతంగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాణి. ఓవర్ టు స్టూడియో. ప్రీతి చనిపోవడం అనేది చాలా బాధాకరం. 4-5 రోజుల నుంచి కూడా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో
ఇన్సిడెంట్ జరగడం, అక్కడ కూడా ఆవిడకి తను ఎనస్థీషియా కోర్స్ చేయడం, తనకు ఉన్న నాలెడ్జ్ మేరకు తను ఒక ఇంజెక్షన్ తీసుకుంది అని అక్కడ వర్గాలు చెప్తున్నారు. అక్కడి నుంచి వెంటనే హైదరాబాద్కి తరలించడం జరిగింది. కానీ ఈ దారి ఈ మార్గ మధ్యంలోనే తన గుండె 4-5 సార్లు ఆగిపోవడం జరిగిందని కూడా చెప్తున్నారు. ఈ అంబులెన్స్లో వస్తున్నప్పుడే సిపిఆర్ చేసి మళ్ళీ తన హార్ట్ బీట్ అయ్యేలా చేశారని అని కూడా మనకి చెప్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన నిమ్స్లో జాయిన్ చేసిన తర్వాత ఎక్మో ద్వారా హార్ట్ బీట్ మళ్ళీ రన్అప్ చేశారు. మళ్ళీ గుండె కొట్టుకునే విధంగా కూడా ఎక్మో ద్వారా వెంటిలేటర్ ద్వారా కూడా ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు బాగుంది అని చెప్పడం సచివ